రాజకుమార్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం. రాజకుమార్ ఎక్కడ ఉన్నారు? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. రైట్ నౌ హరి, నేను సంస్థ నారాయణపూర్ మండలికి సంబంధించినటువంటి సర్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాము. సో ఇక్కడ 2 నుంచి 3 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా ఉదయం 7 గంటల నుంచి ఆల్మోస్ట్ 10:30 వరకు ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఓటర్లు ఓటేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే ఎండలు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో జనాలందరూ కూడా ముందుగా వచ్చి ఓట్లేయడానికి ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ మండలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. స్టిల్ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఒకటి గుజ్జా అల్లందేవ్ చెరువులో మొరాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మీరు ఓటేశారామ్మా? ఓటేసాం సార్. ఎట్లా ఉన్నా ఏర్పాటు బాగానే ఉన్నాయా? పోలీసు వాళ్ళు ఏమన్నా అంటున్నారా? బాగానే సహకరిస్తారు సార్. మన అవసరం కాదు ఎందుకంటారు? మళ్ళీ ఏమన్నారు? ఎవరు మన ఇష్టం ఉన్న దానికి కాల్ చేస్తాము. అంతే ఆ పంచాయతీ కొట్టట్లేదు. ఓటు బువ్వ పెట్టుకుంటూ అంతేనా? సో ఇది పరిస్థితి. అంటే చాలా వరకు మనం ప్రలోభాలు పెట్టారు అని చెప్పేసి చాలా వరకు చెప్పి ఇన్ని రోజుల నుంచి కొన్ని న్యూస్ ఏదైతే వచ్చాయో, బట్ ఇక్కడికి వచ్చేసరికి స్వచ్ఛందంగా మేము వచ్చాము, ఓట్లు వేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ నౌ మనం పోలింగ్ బూత్ నెంబర్ 81 దగ్గర చూస్తే జనాలు అయితే క్యూలు కట్టున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా గుజ్జా తర్వాత అల్లందేవ్ చెరువులో మాత్రం 2 ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సో ఉదయం నుంచి కూడా కొంత అబ్రప్ట్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేరే ఇలాంటి పెద్ద స్కూల్స్లో దగ్గర చూసుకున్నట్లయితే కంప్లీట్గా సో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరిని సెల్ ఫోన్స్ తీసుకొని లోన్కి అలౌడ్ చేయట్లేదు. సో ఇక్కడ అక్కడ అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, ఏఎన్ఎంస్ కానీ లేకుంటే ఆశా వర్కర్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఓటు ఓడిచేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినైతే వాటర్ బాటిల్స్ అరేంజ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసేలా ఒక్కొక్క పోలింగ్ బూత్కి వచ్చేసరికి మొత్తం 54 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 700 నుంచి 1000 వరకు ఓటర్లు ఓటు వేసుకునేటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసిందనే చెప్పొచ్చు. అయితే సంస్థ నారాయణపూర్కి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంస్థ నారాయణపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. ఓటింగ్ సరళికి సంబంధించి కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కానీ ఇటు కూసుకుంట్ల కానీ అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో పరిశీలిస్తున్నారు. తర్వాత దానికి అనుగుణంగా కూడా ఇమీడియట్గా ఎలక్షన్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ను వెంటనే సార్ట్ అవుట్ చేసి ఇటు ఓటర్లు ఓటు వేసుకునేటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఉదయం నుంచి అంటే లాస్ట్ టైంతో పోల్చినట్లయితే ఈసారి కొంత ఓటింగ్ సర్వే అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ప్రపంచం అంతా కూడా ఇటు మునుగోడు వైపు చూస్తోంది. నెక్స్ట్ 24 ఎలక్షన్స్కి ఇది ఒక దిక్సూచిగా మారబోతుంది అన్నటువంటి హోరాహోరీ ప్రచారాల నేపథ్యంలో పూర్తి స్థాయిగా అందరూ కూడా మునుగోడు ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, ఓటింగ్ ఎంత పడుతుంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసినటువంటి దాని ప్రకారం సంస్థ నారాయణపూర్ మండలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ మట్టికి ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి 7 నుంచి 9:30 మధ్యలోనే ఎక్కువ మట్టికి ఓటర్లు ఓటు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందిని అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీసులు కాకుండా వేరే జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి పోలీసులని బందోబస్తు పెట్టారు. ఒకసారి వెనుక వైపు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలింగ్ బూత్ నెంబర్ 81లో చూస్తే జనాలు ఈ విధంగా క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ఓటర్లంతా కూడా 7 to 9:30 ఇన్ బిట్వీన్ 10 మధ్యలోనే ఓట్లు వేసేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇంకాసేపు అయితే ఎండ్ అవుతుంది కాబట్టి చాలా త్వరగా ఓట్లు వేసేసి వెళ్ళిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాం. మనం ఒక ఇంతకుముందు కూడా మాట్లాడించడం ప్రయత్నం చేద్దాం. స్వతహాగా మేమే వచ్చి ఓటు వేస్తున్నాం, మేము ఎవరికి వేయాలనుకున్నామో వాళ్ళకి మాత్రమే మేము సొంతంగా వేస్తున్నాము, ఎవరు ప్రలభ పెట్టినటువంటి పరిస్థితులు లేవని కొంతమంది ఓటర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడదు. ఎందుకంటే మనం చూసాం చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ జరిగింది, చాలా మద్యం పంపిణీ జరిగింది అని చెప్పేసి చాలా వరకు మీడియాలో వచ్చినాయి చూసాం, చాలా మంది చెప్పినట్టు చూసాం. బట్ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి చూస్తే మట్టుకి కొంత డిఫరెంట్గా కనబడుతుంది. ఓటర్ స్వతహాగా తానే ఓటు తన ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకొని తానే ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి దానిపైన ఒక నిర్ణయంతో వస్తున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది హరి. ఓకే రాజ్కుమార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.